తినాలి మళ్ళా మీరు వెనకాల మీ ప్లేసుల్లో మీరు ఎక్కడైతే పనిచేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు మరి ఎలా వెళ్తారు అనేది కాదు. ఓకేనా? త్వరగా అలా తొందరలో తగ్గియొద్దు. అన్ని ఉన్నాయని పెట్టేసేది కాబట్టి పాపం వెళ్ళండి. అందరు ముసుకేసుకొని రావాలి. ఇవ్వండి. రెండు ఇయ్యండి అబ్బా వాటర్. మూడు మూడు కూడా ఇయ్యండి. వాళ్ళు తాగుతారు. నాలుగు నాలుగు కూడా ఇయ్యండి. వాటర్ ఉన్నాయిలే, చాలా సరిపోయాన్ని ఉన్నాయి. నాలుగు నాలుగు ఇచ్చి పడేసేయండి. వాటర్ కార్డు ఇచ్చేయద్దు. వాటర్ నాలుగు నాలుగు ఇయ్యండి. అదే వాటర్ కావాల్సిన ఇచ్చేయండి. పక్కన కూర్చోండి. లారీనో బోరినో తొచ్చిందండి, పోతారు. ముసుకేసుకొని రావాలి అందరూ. క్లియర్ గా వస్తుందా? తినాలి మళ్ళా మీరు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆడికి వెళ్ళిపోవాలి. మీరు మిమ్మల్ని పంపించరు. ఎందుకో తెలియదు మీకు. తినేసి మీరు పని చేసి దగ్గరికి వెళ్ళిపోవాలి. రేపు దగ్గరకు రా. ముసుకేసుకొని రావాలి అందరూ. వాటర్ బ్యాగ్ ఎక్కువ ఇయ్యండి అబ్బా. పది బస్తాలు ఉన్నాయి, క్యాన్లు కూడా ఉన్నాయి. వాటర్ బ్యాగ్
మూడు తప్పదు మరి ఏం చేద్దాం రెండు ఇద్దరికి అయ్యో చపాతీలు ఏమన్నా చేశారంట ఒకటి 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 వాటర్ ప్యాకెట్ లో బస్తా ఎక్కడ తీసేసాను లాస్ వేయలేను నేను దొరికి మీరందరూ కూడా భోజనం చేయాలి. మళ్ళా మీరు ఏడైతే పని చేసుకుంటున్నారో అక్కడికి మీరు వెళ్ళిపోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే తప్ప కేవలం ఆంధ్ర వాళ్ళని ఇప్పుడు భోజనం తయారు చేపించి తెప్పించాను. నా చేతుల్లో ఏమీ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాటైతే ఎల్లనీరు నేను ఎల్లనిచ్చినా గానీ మళ్ళా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇంకొకరు ఉంటారు. దాదాపుగా మీరు విశాఖపట్నం వెళ్ళాలంటే 200 ఇలాంటివి దాటి వెళ్ళాలి. వెళ్ళటం అనేది జరగదు. మీకు నేను చాలా క్లియర్ గా చెబుతున్నాను. ప్రధానమంత్రి గారు ఎక్కడ వాళ్ళని అక్కడ ఆగిపోమన్నారు. మీరు ఏడ పని చేసుకున్నారు, ఆడికి వెళ్తే మీకు అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అవును, ఇప్పుడు మీరు అక్కడ పని మీద ఉండాలి కదా. మిమ్మల్ని ఎలమని చెప్తున్నా, ఎక్కడో దాదాపు విశాఖపట్నం వెళ్ళాలంటే 200 చెక్ పోస్ట్ ఉన్నాయి. నాలాంటి వాళ్ళు 200 మంది దగ్గర తగులుతారు. మీకు ఎవరిని కూడా పంపారు. ఇప్పుడు ఏడన్నా తక్కువ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కుట్రలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు. మీరు తినేసి మీరు ఎవరైతే పనులకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఉన్నారంటే అక్కడ వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రికి మాట్లాడుతున్నాడు మా వాళ్ళకి అన్నాలన్నా పెట్టిండని. ఓకేనా, మీరు తిని మీరు పనులు చేసుకునే దగ్గరికి వెళ్ళిపోండి. అది అంతేగాని మీకైతే ఈ పూట కంటే నేను వండించుకొని తెచ్చి పెట్టాను కానీ అది నా సొంత వండించాలు. ఇబ్బంది అయితే తినాలి, వెళ్ళిపోవాలి మీరు. ఇల్లులో మీ అందరికి కూడా భోజనం పెట్టే శ్రీ సిటీ వాళ్ళు, ఇల్లులో మీ అందరికీ భోజనం ఇప్పుడు పాపం చేస్తే ఇప్పుడు అరేంజ్ చేసిన వాళ్ళు శ్రీ సిటీ వాళ్ళు రవిసన్నారెడ్డి ఆయన పేరు. మీ అందరికి కూడా 10 భోజనం సార్ అని అంటే భోజనం ఏర్పాటు చేసింది రవిసన్నారెడ్డి శ్రీ సిటీ అతను. ఓకేనా, ఇంకో 2 పెట్టేసేయండి. ఉదయం కాదు పడుకోవడం పొద్దున్న నుంచి పంపిస్తాను. కానీ ఎస్ఐకి చాలా స్థితిగా చెప్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.